నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు టీపీ గూడూరు మండలాలు కాలుష్య కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్నాయి. చుట్టుపక్కల పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కాలుష్యం, దుమ్ము, ధూళి వలన తాగే నీరు నుంచి తినే తిండి, ఇల్లు, పొలాలు, ఆఖరికి మనుషులేసుకునే దుస్తులతో సహా అన్ని నల్లగా మారుతున్నాయి. ఈ కాలుష్య ప్రభావంతో అనారోగ్యం బారిన పడుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని బాధిత గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని 10 పంచాయతీలు, టీపీ గూడూరు మండలంలోని 2 గ్రామాలు ఎన్నో ఏళ్లుగా కాలుష్యంలోనే కాలం వెళ్లదీస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లోని పామాయిల్ పరిశ్రమల నుంచి నిత్యం వెలువడుతున్న పొగ, దుమ్ము, ధూళితో నివాస ప్రాంతాలు నల్లగా మారుతున్నాయి. బాయిలర్ల నుంచి వెలువడే బూడిద, దుర్గంధంతో గాలి, నీరు, ఆహారం, పొలాలు కలుషితమవుతున్నాయి. దీనివలన చర్మ సంబంధిత శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల కాలుష్యాన్ని నివారించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ వల్ల దుమ్ము వస్తుందండి, నల్ల దుమ్ము, బూడిద అనేది నైట్ టైం వదులుతున్నారు. ఆ ఇళ్ల మీద, వంట పాత్రల మీద, గుడ్ల మీద పడి ఇబ్బందిగా ఉంటుంది. వాటి వల్ల దగ్గు, జలుబు, దుమ్ము, అటువంటి అనారోగ్యాలు వస్తున్నాయి ఫ్యాక్టరీల వల్ల. అందరికీ ఆరోగ్యాల ట్రబులే, పొల్యూషన్. ఈ పాము లేచిన బాగా ఇంటికాడికి ఇళ్ళలేకి తెలివి పడుతుంటుంది. ఈ బూడిద అంతా లేస్తూ ఉంటుంది. ఈ బూడిద అంతా లేచి ఇళ్ళ మీద, గుట్టల మీద, ఈ చెట్ల మీద మొత్తం విపరీతంగా ఆనిపోతుంది. బయట పనుకోవాలంటే మనం కాలిన దుమ్ము వస్తుంది. ఆ పోర్టు వల్ల, ఈ పామాల వల్ల దుమ్ము అనేది ఖచ్చితంగా నీకు ఉదయం లేచి నువ్వు రోజు పోయినంటే సాయంత్రం నల్లంగా రావాల్సిందే. మనిషి రూపాయి అంత జాగ్రత్తగా కారులో పో, బండిలో పోయినప్పుడు ఏ షర్ట్ వేసుకొని వాటికి పోయి అటు రుద్దు, చేతి ఎండ వస్తుంది, గోటి ఎండ వస్తుంది, దుమ్ము ఎక్కువ వస్తుంది. దుమ్ము అంతా ఈ బైకుల మీద, ఇళ్ళ మీద, చెట్ల మీద పడుతుంది. పొల్యూషన్ బాగానే, అది ఎలర్జీ వస్తుంది కొంచెం ఎప్పుడు, అంటే గుళ్ళ గుళ్ళ కలుగుతాం, అటు వస్తాయి. హాస్పిటల్ పోయిన తర్వాత ఏమైనా అయిపోతుంది. పామాయిల్ పరిశ్రమల నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళి చెట్లు మొక్కలపై పేరుకుపోవడంతో నల్లగా మారుతున్నాయి. ఫ్యాక్టరీల వ్యర్థాలను సైతం కాలువల్లోకి వదలడంతో భూగర్భ జలాలు కలుషితమై పొలాలు పాడవుతున్నాయి. ఫలితంగా పంట దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు గత్యంతరం లేక పొలాలను నిరుపయోగంగా వదిలేస్తున్నారు. పొలాలు పైరు పంటలు కూడా సరంగా రావు. ఎకరాకి 4-5 పుట్లు, 3 పుట్లు కూడా కావటం లేదు. ఒక టైం లేదు నాయన, సరే 24 గంటలే వస్తుంటుంది. రైతులు కాదే, పొగలు కాదే. ఫ్యాక్టరీల వల్ల బూడిది, గందరగోళంగా ఏదో నాన్న గాబరా అయిపోతున్నది వ్యవహారం. దాన్ని పట్టించుకునే నాదులు లేరు. ఆరోగ్యం అంటే గుండెల్లో పేగులు కమ్మేసి మామూలుగా బూడిద పోయి అయ్యే సమస్యలు. ఈ పొల్యూషన్ వల్లే ఎక్కువగా వచ్చేది. దానివల్ల పక్షవాతం, కాళ్ళు చేతులు పడిపోయేది. అటు ఆరోగ్యంగా ఉన్నాయి నాయన. ఈ వాటర్ ఫుల్గా పారిపోతున్నాయి. మామూలుగా వరదలు వస్తే వేయలేము, వేసుకోలేము. ఆస్కారం అనేది లేదు, నీళ్ళు పోయేదానికి లేదు. అటుంది పరిస్థితి. పంటలు కూడా అంతే, వేసుకుంటే నీళ్ళు ఎల్లవైపోతుండే. ఏడ మాకు సంకూలంగా ఉండదు చెప్పు. కృష్ణపట్నం పోర్టు నుంచి నిత్యం బొగ్గు రవాణా అవుతుండటంతో కృష్ణపట్నం, గోపాలపురం గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక పోర్టు రహదారిపై దట్టంగా దుమ్ము, ధూడి పేరుకుపోవడంతో ఆ మార్గం మీదుగా ప్రయాణమంటేనే వాహనదారులు హడలిపోతున్నారు. దట్టంగా దుమ్ము పైకి లేవడంతో వెనుక వెళుతున్న వాహనదారులు రోడ్డు కనిపించక అవస్థలు పడుతున్నారు. ఏపీ జెన్కో పవర్ ప్లాంట్ యాష్ పాండ్ వలన దేవర్దిబ్బ, గిరిజన కారణి, పైనాపురం గ్రామాలు కాలుష్యం బారిన పడుతున్నాయి. బూడిదను నిల్వ చేసే చెరువులు తెగినప్పుడల్లా ఆ గ్రామాల మీదకు వస్తున్నాయి. ఈ గ్రామాలను తరలించాలని పలుమార్లు కోరినా పట్టించుకున్న నాథుడే లేరని బాధిత గ్రామాల ప్రజలు వాపోతున్నారు.